ఆ రాజ్యంలో దొంగతనాలు చేస్తున్న దొంగలను రాజుగారికి పట్టించడం వలన రాజుగారు అందుకు మెచ్చుకుని బాలూకి నగదు బహుమతి ఇచ్చారు. దాన్ని తీసుకువచ్చి బాలు తన పినతల్లికి ఇచ్చాడు. అది తీసుకుని ఆమె సంబరపడింది. బాలు పినతల్లితో, ఇదిగో నేను తెచ్చిన ఈ ధనంతో ఇక నుంచైనా సంతోషంగా ఉంటావని అనుకుంటున్నాను. బాలు ఆ రాత్రి అన్నం తిని పడుకున్నాడు. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారింది. నిద్రలేచిన బాలు ఇంటి బయటకి వచ్చాడు. పక్కన ఉన్న ఇంటి దగ్గర చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. అదేంటో బాలుకి అర్థం కాలేదు. ఏంటో తెలుసుకుందామని అక్కడికి వెళ్ళి ఒక అతనితో, ఏం జరిగింది, ఎందుకు అలా గుమికూడి ఉన్నారు? ఈ ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. ఆ దొంగలు ఎవరు దొరకలేదంట. దొంగతనమా? ఇంకానా? అంటే ఇంకా దొంగలున్నారన్నమాట. ఆ దొంగలెవరో బాలు తెలుసుకోవాలనుకున్నాడు. మళ్ళీ దొంగల్ని రాజుకు పట్టించి మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. అంతలో అతని స్నేహితులైన గోపి, రాము అక్కడికి వచ్చారు. బాలు, నిన్న నువ్వు రాజుగారికి కొంతమంది దొంగలను పట్టించావంట కదా, అది నీకు ఎలా సాధ్యమైంది? బాలు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. చెప్పిన విషయమంతా తన స్నేహితులకు ఆశ్చర్యంగా అనిపించింది. అయినా మాయా టోపీలేంటి? అవి పెట్టుకుంటే అలా అవటమేంటి? నాకు అలాగే అనిపిస్తుంది. ఇంతవరకు ఇలాంటి మాయా టోపీలను నేను కూడా ఎక్కడా చూడలేదు. నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. లేకపోతే నేనొక్కడిని అంతమందితో పోరాడగలనా? అసలే వాళ్ళు దొంగలు. మరైతే ఆ టోపీలు ఇప్పుడు ఎక్కడున్నాయి? వాటితో మనం ఈ దొంగల్ని కూడా పట్టుకుందాం. అప్పుడే నేను ఆ టోపీలు అక్కడే వదిలేశాను. వాటితో ఇంక అవసరం రాదనుకున్నాను. తప్పు చేశావు బాలు. సరే, ఏది ఏమైనా ఇప్పుడైనా వెళ్ళి మనము ఆ మాయా టోపీల సాయంతో దొంగల్ని పట్టుకుందాం. అలాగే అనుకుని ముగ్గురు అడవికి బయలుదేరారు. దారిలో వెళ్తూ ఉన్న వారికి కొంతమంది దొంగలు గుర్రాల మీద వెళ్లడం కనిపించింది. ఆ దొంగల్ని అనుసరిస్తూ వారు వెళ్తున్న వైపే ఈ ముగ్గురు నడవసాగారు. ఆ దొంగలకి వెనక ఎవరో వస్తున్నట్లు అనుమానం వచ్చి ఆగి వెనక్కి చూశారు. ముగ్గురు చెట్ల చాటున దాక్కున్నారు. కొంతసేపటి తరువాత చెట్ల చాటు నుండి బయటకు వచ్చారు. దొంగలు వాళ్ళ ఎదుటే ఉన్నారు. ముగ్గురికి భయం వేసింది. వెనక్కి తిరిగి పరిగెత్తడం ప్రారంభించారు. చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి ఒక చోట ఆగారు. అలుపు తీర్చుకుంటూ, ఎవరై ఉంటారు? వాళ్లే దొంగలని నా అనుమానం. మనం ఇలా భయపడితే ఏమీ సాధించలేము. నిజమే, ఇక నుండి మనం భయపడకుండా ఆ దొంగల్ని పట్టుకునే వరకు నిద్రపోకూడదు. అలాగే అలాగే. ఆ ముగ్గురు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని పట్టుదలతో ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగారు. మొత్తానికి బాలు ఇంతకుముందు దొంగల్ని పట్టుకున్న గుహ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ
చుట్టుపక్కల తాను దాచిన టోపీల కోసం వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. బాలు అలా వెతుకుతూనే ఉన్నాడు. రాముకి గోపికి ఏమీ అర్థం కాలేదు. బాలు, ఏమైంది? ఆ టోపీలు ఎక్కడున్నాయి? కనిపించడం లేదు. అదే నేను వెతుకుతున్నాను. కొంపతీసి, ఇందాక మనకి కనిపించిన దొంగలే ఆ టోపీలు తీసుకుని ఉంటారేమో. ఆ టోపీల సాయంతోనే వాళ్ళ రాజ్యంలో దొంగతనాలు ప్రారంభించి ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఆ దొంగల్ని పట్టుకోలేమా? ప్రయత్నిద్దాం. ఎలాగైనా మనం ఆ దొంగల్ని పట్టుకోవాలి. సాయంత్రం అయ్యింది. వారికి ఆకలి వేయసాగింది. అయినా దొంగల జాడ తెలుసుకోకుండా ఊరిలోకి తిరిగి వెళ్లడం ఇష్టం లేక అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. చీకటి పడే కొద్దీ వారికి ఆకలి, దాహంతో పాటు భయం కూడా వేయసాగింది. బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు మనం తినడానికి కూడా ఏమీ దొరకవు. నిజమే, బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు ఎలా? ఈ సమయంలో ఇక్కడికి పులులు, సింహాలు వస్తాయేమో. ఏం చేద్దాం? నువ్వు అలా భయపడి మమ్మల్ని భయపెట్టకు. ఇలా మాట్లాడుకుంటున్న వారి ముందు ఏదో మూట పడింది. అది పడిన శబ్దానికి ముగ్గురు భయపడ్డారు. అదేంటో చూద్దామన్నట్లు బాలు ముందుకు వచ్చి చూశాడు. అవి బాగా దూరగా ఉన్న పళ్ళు. వాటిని చూసిన వారికి పట్టలేని ఆనందం కలిగింది. ఆశగా ముందుకు వచ్చి గబగబా అన్నీ తినేశారు. ముగ్గురికి ఆకలి తీరింది. హాయిగా నిద్రపోయారు. తెల్లవారి లేచి చూసేసరికి ముగ్గురు ఎవరి ఇళ్ల దగ్గర వాళ్ళున్నారు. నేనేంటి ఇంటి దగ్గర ఉన్నాను? నా స్నేహితులు రాము, గోపి ఎక్కడున్నారు? రాత్రి మీరు అడవిలో పడి ఉండటం చూసి మన రాజ్యానికి సంబంధించిన కొందరు మిమ్మల్ని తీసుకొచ్చారు. అసలు మీరు అక్కడికి ఎలా వెళ్లారు? నేను దొంగల్ని పట్టించినా ఇంకా మన రాజ్యంలో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఎలా జరుగుతున్నాయో, ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలని మేము ముగ్గురం వెళ్ళాం. తెల్లవారి లేచి చూసేసరికి ఇలా ఇంటి దగ్గర ఉన్నాం. అయినా చిన్నపిల్లలు, మీరేం చేయగలరు? ఆ దొంగలు మీకన్నా పెద్దవాళ్ళు, మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో. మాకేమీ కాదు. మాకు సహాయం చేయడానికి మా దగ్గర మాయగల టోపీలున్నాయి. వాటితో మేమేమైనా చేయగలం. అంతలో ఒకడు చాటింపు వేసుకుంటూ ఆ వీధిలోకి వచ్చాడు. అందరూ వినండహో, మన రాజ్యంలోని ఖజానాలో దాచిన వజ్రాలు, నగలు ఎవరో దొంగిలించారు. వారిని పట్టి అప్పగించిన వారికి రాజుగారు ఒక పెద్ద భవంతిని బహుమతిగా ఇస్తారు. అంతటి సాహసవంతులు ఎవరైనా ఉంటే రాజ్య సంపదను కాపాడి ఆ దొంగలను అప్పగించగలరని రాజుగారి మాటగా తెలియజేయడమైనదహో. అతను బాలు దగ్గరికి వచ్చి, ఏం బాలు, మొదటిసారే నువ్వు కొంతమంది దొంగలను అప్పగించావు కదా, ఇప్పుడేమైనా మళ్ళీ సాహసం చేయగలవా? నేను తప్పకుండా సాధిస్తాను. ఎలాగైనా వారిని పట్టి రాజుగారికి అప్పగిస్తాను. అలా చెయ్యి నాయనా, నీ వల్లనైనా మనకి పెద్ద భవంతి సొంతమవుతుంది. మీరు జీవితాంతం హాయిగా బతకడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు రాజుగారు చేయిస్తారు. మీకు ప్రత్యేకమైన గౌరవం లభించగలదు. నాకు అంత ఆశ లేదు, కాని మన రాజ్య సంపదను రక్షించే బాధ్యత నాకు కూడా ఉంది కదా. నా ప్రయత్నం నేను తప్పక చేస్తాను. రాజ్యంలో జరిగే దొంగతనాల గురించి బాలు ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఊరి చివర ఒక నీళ్ల బావి ఉంది. దాని దగ్గరికెళ్లి కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. చీకటి పడింది. ముగ్గురు వ్యక్తులు ఆ ఊరిలోకి ప్రవేశించడం బాలు చూశాడు. వాళ్లే దొంగలై ఉంటారన్న బాలు అనుమానం బలపడింది. వారిని ఉద్దేశించి, ఏయ్, ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? వాళ్ళు బాలు పిలుపు వినిపించి ముగ్గురు బాలు దగ్గరికి వచ్చారు. ఎవర్రా నువ్వు? ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? నా పేరు బాలు. నేను ఈ రాజ్యానికి చెందినవాడిని. మీరు ఎవరు? మేము ఎవరో తర్వాత చెప్తాంలే, కాని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్పు. రోజు రాజ్యంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నేను ఒకసారి కొంతమంది దొంగలను పట్టి అప్పగించాను. ఇంకా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి కూడా నేను ఎలాగైనా ఆ దొంగలను పట్టి రాజుగారికి అప్పగిస్తాను.
పిల్లవాడిలో ఉన్నావు. నువ్వేనా వారిని పట్టించింది? వాళ్ళెవరో తెలుసా? మా ముఠాలోని వ్యక్తులే. అంటే ఆ దొంగలు మీరేనా? అమ్మో, నాకు భయం వేస్తుంది, నాకు వణుకు పడుతుంది. అవును, నేను పట్టిస్తాను. ద్రోహుళ్ళారా, రాజ్య సంపదను దోచుకోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఎక్కడైనా దొంగలకి మనసుంటుందా? ఆ మనసే ఉంటే మేము దొంగతనాలను చేస్తాం. మీ గురించి నేను ఇప్పుడే రాజుగారికి తెలియజేస్తాను. అక్కడి నుండి రాజుగారి భవనానికి రావడానికి బాలు బయలుదేరాడు. దొంగలు ముగ్గురు మూడు టోపీలను ధరించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మారిపోయారు. ఎరుపు రంగు ధరించిన వ్యక్తి పూర్తిగా మాయమయ్యాడు. పచ్చని రంగు ధరించిన వ్యక్తి 5 రెట్లు పెరిగాడు. నీలం రంగు టోపీ ధరించిన వ్యక్తి చిన్న చీమంత ఆకారంలోకి మారిపోయాడు. ముగ్గురు బాలుతో ఇష్టం వచ్చినట్లు ఆడుకోవడం ప్రారంభించారు. బాలు అటూ ఇటూ పరిగెత్తుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. బాలుకి భయం వేసింది, పరిగెత్తలేక అలుపొచ్చింది. ఇంకా పరిగెత్తే ఓపిక లేక పెద్దగా ఏడుస్తూ, నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు, మీ గురించి నేను ఎవరికి చెప్పను, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, వదిలేయండి. ఇప్పుడు నువ్వు దారికొచ్చావు. మనం వీడిని వదలద్దు సర్దార్. వీడు ఈ రాజ్యానికే చెందినవాడు. నిజమే, వీడిని నమ్మితే మనం అపాయంలో పడతాం. అయితే వీడిని ఏం చేద్దాం? ఒక గుడ్డతో బాలు నోరు కట్టేసి ఎరుపు రంగు టోపీ ఉన్న దొంగ తన భుజాలపై ఎక్కించుకుని రాజభవనం వైపు నడవసాగాడు. అదే అదునుగా చూసి బాలు అతని దగ్గర ఉన్న ఎర్ర టోపీని దొంగిలించి ధరించాడు. వెంటనే బాలు మాయమైపోయాడు. నోటికి కట్టిన గుడ్డను విప్పి పెద్దగా అరుస్తూ, మీరు దొరికిపోయారు, ఇక నుంచి తప్పించుకోలేరు. మనం రాజుగారి భవంతి దగ్గరే ఉన్నాం. రాజుగారి భవంతి పక్కనే ఉన్న పెద్ద గంటను మ్రోగిస్తూ, నేను సాధించాను, దొంగలు దొరికిపోయారు. పాపం, దొంగలకు బాలు కనిపించలేదు. ఉన్నపలంగా అలా జరిగేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక తికమక పడ్డారు. ఇంత సులువుగా దొరికిపోతామని వారు ఊహించలేకపోయారు. రాజ్యంలో ఉన్న ప్రజలంతా దొంగల్ని పట్టించినందుకు బాలుని అభినందించారు.